राजस्थान लो लोंगिया वाला बॉर्डर जो इंडिया पाकिस्तान का बॉर्डर है, ये हम है, ये इंडिया है और वो पाकिस्तान है दोस्तों। ఇది ఎం ఫోర్ షర్మన్ ట్యాంక్ పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు యూస్ చేస్తుండేది. ఇది బంకర్ ఫ్రెండ్స్, ఇది పాకిస్తాన్ యూజ్ చేస్తున్నట్టు. ఇది పాకిస్తాన్ ఒక జీప్ యుద్ధంలో ఇది అయిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఒక ట్యాంగేలో నేను ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూర్చొని ఆ పక్క ఉండేది పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం, లొంగవాల యుద్ధం ఇక్కడే జరిగింది అంత. సో హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ జైసల్మేర్ లో. ఇది థర్డ్ డే ఫ్రెండ్స్. మార్నింగ్ డెజర్ట్ నుండి చెక్అవుట్ చేస్తున్నాము, చూస్తున్నారు కదా? ఆ బ్లాగ్స్ చూడండి ఫస్ట్. ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను థర్డ్ డెజర్ట్ నుండి లొంగేవాల పోతున్నాం. లొంగేవాల అనేది ఇండో పాకిటర్, లొంగేవాల అనేది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఫ్రెండ్స్. టోటల్ 3 బార్డర్స్ ఉన్నాయి. ఒకటి గుజరాత్లో జునాగఢ్, ఇంకోటి అత్తారి వాఘా, థర్డ్ ఇదే ఇండియా పాకిస్తాన్ బార్డర్ లొంగేవాల. ఇప్పుడు అక్కడ పోతున్నాం ఫ్రెండ్స్. డిస్టెన్స్ వచ్చి 120 కిలోమీటర్ డెజర్ట్ నుండి లొంగేవాల వరకు. సో 70 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రామ్గఢ్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ నుండి లొంగేవాల అదే బార్డర్ వచ్చి 40 కిలోమీటర్స్. ఒక బ్రేక్ తీసుకున్నాం, ఇప్పుడు అక్కడ పోతాం ఫ్రెండ్స్. 1 అవర్లో అక్కడ రీచ్ అవుతాం. సో ఫైనలీ 120 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లొంగేవాల చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇండియా బార్డర్ చెక్ పోస్ట్ పాయింట్ ఇది, చూడొచ్చు వెనకాల. ఇది లొంగేవాల. టోటల్ 3 బార్డర్స్ చెప్తాను కదా ఫ్రెండ్స్. గుజరాత్లో జూనాగఢ్ బార్డర్ ఒకటి ఉంది, అమృత్సర్లో అత్తారి వాఘా బార్డర్, ఇది రాజస్థాన్లో లొంగేవాల బార్డర్. యుద్ధం కూడా జరిగింది లొంగేవాలలోనే. ఇక్కడే 2-3 కిలోమీటర్స్ పోవాలి, అక్కడ జరిగింది. ఇదే ప్లేస్ జరిగింది కాబట్టి ఆ యుద్ధం పేరు కూడా లొంగేవాల వార్ అంటారు. ఏ హమ్ హై, ఏ ఇండియా హై, ఉస్ తరఫ్ పాకిస్తాన్ హై. ఇది లొంగేవాల యుద్ధ స్థల్ ఎంట్రన్స్. టైం
ఇది పాకిస్తాన్ ఒక ట్యాంక్ యుద్ధంలో తెచ్చింది. ఇది ఇది బంకర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ముగ్గురు ఇక్కడ నిలబడి ఫైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రికాయిల్లెస్ రిఫిల్ జిప్ లాస్ట్ నాయక్ మథురా దాస్ కి ఆర్సిఎల్ జిప్. యుద్ధంలో ఇది పాకిస్తాన్ యూజ్ చేసిన ట్యాంకి. ఇది పాకిస్తాన్ ఒక జీప్ యుద్ధంలో ఇలా అయిపోయింది చూడవచ్చు మీరు. బ్యాటిల్ ఆఫ్ లొంగవాలా యుద్ధంలో వాళ్ళ జీప్ ని మన ఆర్మీ చూడండి ఎట్లా చితక్కుంటున్నారు, ధ్వంసం చేస్తున్నారు. అలాగే సో ఫ్రెండ్స్, బ్యాటిల్ ఆఫ్ లొంగవాలాలో పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఒక ట్యాంగీలో నేను ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూర్చొని చూడొచ్చు ధ్వంసం అయిపోయింది ఇది పాకిస్తాన్ ట్యాంకర్ ఇంటీరియర్. స్టీరింగ్ 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం లొంగవాలా యుద్ధం ఇక్కడే జరిగింది అంతా ఈ ప్లేస్లోనే ఫ్రెండ్స్. చూడొచ్చు అది మెయిన్ చెక్ పోస్ట్, అక్కడ చూడొచ్చు మీరు చెక్ పోస్ట్ లాగా ఉండదు. అంటే అక్కడ నుంచి ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు వచ్చే వస్తే గినక కనిపిస్తుంది బాగా ఆపకుండా. ఇది పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఒక 5-10 కిలోమీటర్స్ బార్డర్, ముందు అలా ఉండేదంట, ఇప్పుడు అలా లేదు 2 ఇయర్స్ నుండి. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఇది M4 షర్మన్ ట్యాంక్ పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు యూజ్ చేస్తుండేది యుద్ధంలో. ఈ వ్లాగ్ ఇక్కడ వరకే ఫ్రెండ్స్. లొంగవాలా వార్ మ్యూజియం మీకు నెక్స్ట్ వ్లాగ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. వార్ జరిగినప్పుడు ఉండే సామాన్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై. ఈ వీడియోలో ఆ వార్లో జరిగిన కొన్ని మ్యూజియంలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మొత్తం మీకు చూపిస్తాను. ఇది లొంగవాలా యుద్ధ స్థల్ ఎంట్రన్స్. ఇది M4 షర్మన్ ట్యాంక్ పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు యూజ్ చేస్తుండేది. ఇది వాటర్ బాటిల్ యుద్ధంలో వాడింది. బ్యాటిల్ ఆఫ్ లొంగవాలా వార్ హీరోస్ మేజర్ కుల్దీప్ సింగ్, చంద్ పూరి, మహావీర్ చక్ర, ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ విత్ ద బ్రేవ్ మ్యాన్ ఆఫ్ 23 పంజాబ్, మహావీర్ చక్ర, వీర్ చక్ర, సేనా మెడల్, 7.2 mm మిషన్ గన్ ఫ్రమ్ వీర్ దాస్ పెట్రోల్, 2 ఎయిర్ ఫోర్స్.